సెక్రటేరియట్ లో రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆల్రెడీ మన దగ్గర ప్రింట్అవుట్ ఉంది, ప్రెస్ రిలీజ్ లో ఇస్తాము. ఇది మీడియా మిత్రుల కోసం కూడా ఉంది. ఆసిఫాబాద్ 85.97, మంచేరియాల్ 78.72, ఆదిలాబాద్ 83.37, నిర్మల్ 81.22, నిజామాబాద్ 76.22, కామారెడ్డి 83.05, జగిత్యాల 77.89, పెద్దపల్లి 80.58, కరీంనగర్ 78.20, రాజన్న సిర్సిల 80.49, సంగారెడ్డి 81.94, మెదక్ 88.24, సిద్దిపేట్ 84.26, రంగారెడ్డి 61.29, వికారాబాద్ 76.87. అర్బన్ ఏరియాస్లో యాజ్ యూజువల్ కొంచెం తక్కువ ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి 55.85, హైదరాబాద్ 48.89, మహబూబ్నగర్ 79.42, నాగర్ కర్నూల్ 82.04, వానాపర్తి 81.65, జోగులంబ గడ్వాల్ 82.87, నల్గొండ 86.82, సూర్యాపేట్ 86.63, యాదాద్రి భువన్గిరి 90.95, జన్గాం 87.39, మహబూబాబాద్ 89.68, వారంగల్ రూరల్ 89.68, వారంగల్ అర్బన్ 71.18, జయశంకర్ భూపాల్పల్లి 82.31, భద్రాద్రి కోటగుదెం 82.46, ఖమ్మం 85.99. సో ఓవరాల్గా శాతం ఈసారి పెరిగింది. లాస్ట్ 2014 ఎన్నికలలో 69.5 చాలామంది మిత్రులు మీరు ప్రయత్నం చేశారు, మాకు ఫలితాలు అంత రిపర్సెంటేజ్ రాలేదు. సో ఇప్పుడు ఫైనల్ కౌంటింగ్, అప్పుడు కూడా చెప్పాను ఇంకా కొన్ని చోట ఓటింగ్స్ అవి జరుగుతుంది, ఫైనల్ ట్యాలీ. ఈ ఫిగర్స్ అయితే చాలామంది మాకు అడుగుతున్నారు వై దేర్ హ్యాస్ బీన్ అ డిలే. సో జనరల్గా ఈ ఫిగర్స్ అయితే మేము ఫైనల్గా ఈసీఐకి సబ్మిట్ చేస్తాము. ఈ ఫిగర్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రతి పోలింగ్ బూత్లో 2 రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తారు, వన్ ఆఫ్ విచ్ ఇస్ ది ఫామ్ 17C. ఈ ఫామ్ 17C ఓటింగ్కి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. యాక్చువల్గా దానికి వెరిఫై చేసి ఈ స్క్రూటినీ అబ్జర్వర్ సమక్షం జరుగుతుంది. సో ఎస్టర్డే పోలింగ్ కంప్లీట్ అయింది అంటే పర్ఫెక్ట్ సినారియోలో కూడా మీరు అనుకోండి అంటే 6 o'clock వరకు అయిపోతే కూడా మొత్తం ప్యాకింగ్ అవన్నీ చేసి ఒక రౌండ్లో బస్ వస్తుంది, అందరికీ పోలీస్ ప్రొటెక్షన్ కింద డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వరకు, కలెక్షన్ సెంటర్ వరకు తీసుకెళ్తారు. అక్కడ వరకు అంటే అది క్లోజ్ చేసేటప్పుడు అంటే దాదాపు 7:30 అయిపోతుంది. ఆ తర్వాత దగ్గరుంటే అంటే 1 hour ట్రావెలింగ్ టైం ఉంటుంది, దూరం అయితే మరీ 2-3 hours టైం పడుతుంది. నిన్న రాత్రి ఫైనల్ రిపోర్ట్ నాకు 3:40 వచ్చింది. ఆల్ పార్టీస్ హ్యావ్ కమ్, ఆల్ మటీరియల్స్ ఆర్ రిసీవ్డ్ కి రిపోర్ట్ నాకు ఇవాళ ఉదయం నిన్న రాత్రి 3:40 చేరింది. జనరల్గా ఇది అయిపోయిన తర్వాత ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో ఇంచుమించు 300 వరకు యావరేజ్గా ఉన్నాయి. అంటే మన దగ్గర 119కి 33,000 ఇంచుమించు ఉన్నాయి, 300 యావరేజ్గా తీసుకోవచ్చు. మేడ్చల్
లార్జెస్ట్ మేడ్చల్లో మా లార్జెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో 517 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. పోలింగ్ బూత్ మనము 1400 కంటే ఎక్కువ ఓటర్స్కి అకామిడేట్ చేయలేము కాబట్టి ఒకే పోలింగ్ ఒకే కాన్స్టిట్యుయెన్సీలో 517 బూత్లు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే సపోజ్ 11 o'clock వరకు చేరిన తర్వాత కూడా 12 o'clock వరకు కూడా మొత్తం టీం అక్కడ వచ్చి తర్వాత ఈ చాలా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు. ఈచ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ కమ్ టర్న్ బై టర్న్ ఏ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అన్నీ ఆరో గారికి పర్సనల్గా హ్యాండ్ ఓవర్ చేస్తారు. పర్సనల్గా ఆరో గారు చెక్ చేస్తారు అన్నీ కంప్లీట్గా ఫిలప్ అయినాయా లేదా. తర్వాత ఒక బ్రౌన్ పేపర్ ప్యాకెట్లో పెడతారు, కొన్ని సెపరేట్ చేసి బ్యాలెట్ పేపర్తో పాటు పెడతారు. అండ్ దెన్ బ్యాలెట్ పేపర్స్ విల్ బి షిఫ్టెడ్ టు ది వేర్ హౌసెస్ వేర్ అండర్ పబ్లిక్ స్క్రూటనీ అండ్ సీసీటీవీ కెమెరా రికార్డింగ్ అండ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అబ్జర్వేషన్ సీలింగ్ జరుగుతున్నది. ఒక్కొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్తో అనుకోండి అంటే మనకు 10 minutes అయితే కూడా ఈ ప్రొసీజర్ చేయడానికి 300 minutes పడుతుంది. సో 5 hours అవుతుంది. సో మెనీ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ఇంత డిలే ఎందుకు ఏంటి. కొంతమంది చెప్పారు సమ్ సాంగ్ నేను అయితే డేటా కలెక్షన్ కన్సాలిడేషన్ రిపోర్టింగ్లో బిజీ ఉన్నాను, స్క్రోలింగ్ అవన్నీ చూడలేకపోయాను, కానీ స్క్రోలింగ్ వస్తుంది, సాంకేతిక ప్రాబ్లం వంటి వస్తున్నాయి ఇవి అని. సాంకేతిక ఏమి కాదు, ఫిజికల్ వాల్యూమ్ ఆఫ్ వర్క్ వలన ఇట్లా జరిగింది. 11 వరకు అంటే టీమ్స్ అంటే కలెక్షన్ సెంటర్కి రీచ్ అయిన తర్వాత 5 hours టైం పడుతుంది మాకు మొత్తం లెక్కలు పెట్టడానికి. అంటే ఉదయం 4 o'clock ఇది కంప్లీట్ అవుతుంది. నాకు 3:40 మొత్తం రిపోర్ట్లు వచ్చినాయి. సమ్ ప్లేసెస్ పోలింగ్ వెంట్ ఆన్ టిల్ లేట్, మీరు అందరికీ తెలుసు చాలా చోట అంటే 7:30 అయింది. ఒక 2 కాన్స్టిట్యుయెన్స్లో 9:00 కూడా దాటింది. బికాస్ ఎవ్రీబడి నేను ఇంతకుముందు కూడా 2-3 చెప్పాను, బేసిక్గా పోలింగ్ స్టేషన్కి 5 o'clock వరకు చేరిన వాళ్ళకి అందరికీ ఓటింగ్ హక్కు ఇవ్వడానికి ECI బాధ్యత ఉంది. సో వీ హ్యావ్ ప్రొవైడెడ్ దట్ రైట్ టు ది లాస్ట్ పర్సన్. కొన్ని చోట లేట్ వరకు ఎలక్షన్ జరిగింది అంటే ఈ పోలింగ్ జరిగింది. సో దే హ్యావ్ కమ్ ఇన్ లిటిల్ లేటర్. తర్వాత ఈ స్క్రూటినీ అవి అన్నీ ఆ రోజు కూడా అబ్జర్వర్స్ కూడా అందరూ హ్యూమన్ బీయింగ్ ఉన్నారు. దాదాపు 1 night అయితే 6th night అయితే ఎవరు పడుకోరు బికాస్ డిస్ట్రిబ్యూషన్ వర్క్లో ఉంటారు, రిసెప్షన్ వర్క్లో. సో ఎనీవే అది చేసిన తర్వాత ఈ మొత్తం రిపోర్ట్స్ యాక్చువల్గా రికగ్నైజ్ చేస్తారు. 75 column ప్రొఫార్మా నిన్న ఎవరు ఎక్కడ చెప్పారు, 75 columns ఫిలప్ చేయాలి ఒక లెక్క చూసుకొని, దాంట్లో మళ్ళీ పొరపాటు రాకూడదు. సో అందుకనే అండ్ వన్ ప్రాబ్లం విచ్ కేమ్ వాజ్ దట్ సమ్ ఆఫ్ ది డైరీస్ వేర్ కెప్ట్ విత్ సమ్ అదర్ డైరీస్, అంటే యాక్చువల్గా ఈ డైరీస్కి ఆ డైరీస్తో కలిపారు. సో కార్వాన్లో కొంచెం టైం పడింది, ఏ మెటీరియల్లో మిక్సప్ అయిపోయింది, అన్నీ దొరికినాయి. ఇప్పుడు అక్కడ కూడా స్క్రూటీ లేలే ఒక్క ప్రాబ్లం. కొన్ని పేపర్స్ అంటే యాక్చువల్గా మిస్ప్లేస్ అయింది, మిస్ అయింది కాదు మిస్ప్లేస్, బికాస్ మిస్ప్లేస్ అవుతుంది మిస్ అవ్వదు. రిటర్నింగ్ ఆఫీసర్ ప్రిసైడింగ్ ఆఫీసర్కి సెక్టర్ మ్యాజిస్ట్రేట్కి మొత్తం లెక్కలు చూసుకొనియే అక్విటెన్స్ ఇస్తారు. మీ పని కంప్లీట్ అయిపోయింది, డిశ్చార్జ్ స్లిప్ అది అన్నీ చెక్ చేసి వేస్తారు. సో ఇట్ కెన్ ఓన్లీ బీ మిక్స్డ్ అప్ ఆ టైంలో, అంటే 3 గంటలకి 3:30 గంటలకి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్, ఇట్ మే బీ ఇట్ కుడ్ హ్యావ్ బిన్ కెప్ట్ విత్ సమ్ అదర్ మెటీరియల్. సో ట్రేస్ అవుట్ అయ్యింది. అక్కడ ఇప్పుడు అబ్జర్వర్ గారు ఉన్నారు, అవుట్ సైడ్ నుండి వచ్చారు, ఆయన సమక్షం స్క్రూటినీ జరుగుతున్నది మొదలుపెట్టాము, అదే చెప్తున్నాను. సో ఇవి అన్నీ దొరికింది కాబట్టి రీపోలింగ్ అవసరం లేదు. ECI హ్యాస్ అక్సెప్టెడ్ దట్ దెర్ ఈస్ నో నీడ్ ఫర్ రీపోల్ ఇన్ హైదరాబాద్. సో దాట్ ఈస్ వాట్ అవర్ కంటెన్షన్ ఇస్. ఇంకొకటి, నా దగ్గర ఒక పార్టీ రిప్రజెంటేటివ్ వచ్చి చెప్పారు దట్ అన్పోల్డ్ ఈవీఎంస్కి నేను కొద్దిగా వాచ్ పెట్టడానికి మాకు కావాలి. సో నేను ఇమీడియట్గా ECI వాళ్ళతో మాట్లాడాను. దే హ్యావ్ క్లారిఫైడ్, ఐ ఆల్సో వెల్కమ్డ్ ఇట్ అండ్ దే హ్యావ్ ఆల్సో క్లారిఫైడ్ ఎస్ యూ క్యాన్ గివ్ పర్మిషన్. సో మీ ద్వారా ఆల్ పొలిటికల్ పార్టీకి నేను తెలియచేస్తున్నాను, ఇఫ్ దే వాంట్ దే కెన్ కమ్ అండ్ కీప్ కంటిన్యూస్ విజిల్ ఓవర్ ఆల్ ది ఈవీఎంస్ పోల్డ్ అన్పోల్డ్ అన్ని కేటగిరీస్ మీద వాళ్ళు విజిలెన్స్ పెట్టవచ్చు. వీఆర్ గివింగ్ పర్మిషన్ హియర్ బై బికాస్ ఇట్ విల్ బి క్యారీడ్ ఇన్ మీడియా కాబట్టి డిఓస్కి కూడా చేరుతుంది. ఎనీవే ఐ విల్ బి రైటింగ్ టు డిఓస్, ఇప్పుడు డిఓస్ వాట్సాప్ గ్రూప్లో కూడా నేను పెడతాను.
మీ ద్వారా కూడా తెలియచేస్తున్నాను. ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ వెల్కమ్. చాలా ట్రాన్స్పరెన్సీతో ప్రత్యేకంగా ఈవీఎం హ్యాండ్లింగ్లో వీ వెల్కమ్ కంప్లీట్ వాచ్ అండ్ వార్డ్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఆల్ స్టేక్ హోల్డర్స్. అవును, అట్లా అంటే దోస్ హూ ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ ఆల్ దాట్, ఇలాంటి కంప్లైంట్స్ అంటే అన్యూజువల్ కాదు, ప్రతి ఎలక్షన్స్లో వస్తాయి, ఇంతకుముందు కూడా వచ్చినాయి. ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ ది అబ్జర్వర్ హూ ఇస్ అన్ ఎక్స్టర్నల్ పర్సన్ టు వెరిఫై ఆల్ రికార్డ్స్. అందుకనే ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ కూడా పెట్టాము, మా దగ్గర వీడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. అబ్జర్వర్ గారు అంతా పరిశీలించి మాకు ఇట్లా పర్మిషన్ ఇస్తారు. That is the recommendation, that there is no, the voting percentage is so healthy, it is very good, people have participated in large numbers. So yesterday half-hearted ga thanks cheppemu 67% ki, ee roju 100% chesi andarki nenu full ga thanks cheptunnanu. Thank you.